హెబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. అది చదవబడుతున్నప్పుడు వినండి సహోదరు ఆశ మనకి చదువుతుంది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న సిరీస్ తీసుకుంటున్నాను. అంటే ఇలాగైనా క్రమంగా కనీసం 3 వారాలు వస్తారని, మొక్కుగా కాదు. 3 వారాలు, 6 వారాలు, 7 వారాలు, 10 వారాలు అలాంటివి ఏం లేవు మనకి. ప్రతి వారము రావాలి. ఎందుకు? మనము సహవాసముగా కూడుకొనుట మానక అని హెబ్రిల్ రాసిన పత్రికలోనే ఉంటుంది. కాబట్టి ఆయన నామమందు ఎంతమంది అయితే మనము విశ్వసించామో అట్టి వారం అందరము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనము కూడుకోవాలి. రైట్? వీ షుడ్ కమ్ టుగెదర్ యాజ్ బిలీవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యాజ్ ఎ ఫెలోషిప్ ఆఫ్ బిలీవర్స్, వాట్ ఎవర్ వే యూ వాంట్ టు కాల్. అయితే ఒక ప్రాముఖ్యమైన గుణగణం మన జీవితాల్లో ఉండవలసింది. మన ఆధ్యాత్మిక జీవితాలకు ఇది పునాది, ఇది పునాది. ఇఫ్ యు ఆస్క్ మీ వాట్ ఈజ్ ద ఫౌండేషన్, వైల్ ద ఫౌండేషన్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా, మన జీవితాలకి పునాది ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఎందుకు? ఆయన ఆ బండ. రెండు పరికరాల మీద, అంట పదార్థాల మీద మనుషులు తమ జీవితాలు కట్టుకుంటున్నారు. ఒకటి ఇసుక మీద, ఒకటి రాతి మీద. యేసు ప్రభు వారిని తమ జీవితంలో పునాదిగా లేని వారందరూ దేని మీద కట్టుకున్నా అది దేవుని దృష్టిలో ఇసుక మీద కట్టబడుతున్న ఇల్లే. ఎప్పుడో ఒకప్పుడు అది కూలిపోతుంది. కానీ ఎవరైతే యేసు ప్రభు వారన్న అస్థిరమైన పునాది, ఆ మూల రాయి, దట్ కార్నర్ స్టోన్ మీద పునాది మీద తమ జీవితాలు కట్టుకుంటారో, అట్టి వారం అందరం అంట సజీవమైన రాళ్ల వలె దేవుని ఆలయముగా కట్టబడుచున్నాం. మీ దేహము దేవుని యొక్క ఆలయము. కాబట్టి చాలా గంభీరం. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క గంభీరమైన ప్రేరేపణ ద్వారా ఆయన మనలను నొప్పించి ఒప్పించి, మనము పుట్టుకతోనే ఈ పాపపు నైజంతో పుట్టాము అన్న యథార్థమైన గ్రాహ్యము మన హృదయములో కలిగినప్పుడు, ఇక్కడ కాదు ఇక్కడ కలిగినప్పుడు, మనం యథార్థంగా ఆ యొక్క ఆ నడ్జింగ్ ద్వారా, ఆ కన్విక్షన్ ద్వారా మనము మన జీవితాలను ఆయనకి పశ్చాత్తాపపడి, పాపినైన నన్ను కరుణించు, కనికరించు, నా పాపమునకు ప్రాయశ్చిత్తం మీరు పిరికుమాడైన యేసుప్రభు వారు చెల్లించారు, అది నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అని ఎంతమంది అయితే అటువంటి సమర్పణతో కూడి తమ జీవితాలు ఆయనకు అర్పించారో, అట్టి వారిని దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. మనకి రక్షణ ఆ క్షణములో లభించింది. అది మనం విశ్వాసము ద్వారా ప్రారంభించాం. అయితే అదే విశ్వాసం ద్వారా ఈ జీవితం అంతా కొనసాగాలి. అది ఉట్టి స్టార్టింగ్ పాయింటే. చాలామంది రక్షింపబడడానికి విశ్వాసం ఉంటే చాలు అనుకుంటారు. కాదు, మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ సింపుల్. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు. యేసు వైపు మూలం, ఆయన యేసు వైపు చూచుచు మనము ఈ పరుగు పందెమును కడ ముట్టించాలి. అది కడ ముట్టిస్తున్నప్పుడు మన విశ్వాసమును ఏంటంట కాపాడుకోవాలి. మంచి పోరాటమును పోరాడి తిని సమాధుల మీద రాసుకుంటారు. ఎవరు పోరాడారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు మటుకు రాసేస్తారు. రైట్? ఆడు పోరాడడం లేదు, వాళ్ళకి దేవునికి తెలుసు. రైట్? ఇట్ ఈస్ నాట్ ఎ వర్స్ టు బి కెప్ట్ ఆన్ మై టూమ్ స్టోన్ ఇఫ్ ఐ హావ్ నాట్ రియలీ హ్యాడ్ ఎనీ ఫెయిత్ ఇన్ గాడ్. మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటని నా పరుగు పందెమును కడ ముట్టించింది. ఇప్పుడు నా కోసం దేవుడు అనుగ్రహించుతున్న బహుమానం పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పౌలు అన్నాడు. అయితే గబగబ ఈరోజు 3 విషయాలు. కాబట్టి ఈ 3 వారాలు ఈ మాట అక్కడ ఉంటుంది. ఏంటది? బిల్డ్. బిల్డ్ అంటే ఏంటి? కట్టుకోండి. ఏం కట్టుకోవాలి? మన విశ్వాస జీవితం, నిరీక్షణతో కూడిన జీవితం, వీటన్నిటికంటే ఏంటి? ప్రేమ. ఎందుకు? వీటిలో శ్రేష్టమైనది ప్రేమే.
మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడి, నేను మీకు నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నానని యేసుప్రభువారు తన శిష్యుల్ని చూసి చెప్పాడు. ఎందుకు వాళ్ళు తెలిసిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు. ఆయన అన్నాడు ఇది మీకు కష్టమైపోతుందిరా నాయన, అలాగ అనలేదనుకోండి. అయితే ఆయన అన్నాడు నేను మీకు నూతన ఆజ్ఞను ఇస్తున్నాను, కనీసం అలాగుండలేదు కనీసం అని నేను చెప్తున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. అంటే సొంత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఒక అల్లన్న ఒకనొకరు ప్రేమించాలి. ఈ దినాల్లో అది కూడా లేదు. అంటే క్రిస్టియన్ ఫెలోషిప్స్ అనట్లే, నేను కుటుంబాల్లోనే అన్న తమ్ముడితో మాట్లాడు, తమ్ముడు అన్నతో మాట్లాడు, ఎందుకు నాది లేదు రైట్. మీరు ఒకరినొకరు ప్రేమించుడు, ఎందుకంట దీనిని బట్టి మీరు నా శిష్యులని మిగతా శిష్యులు తెలుసుకుంటారు. కాదు మరి దేవుని వాక్యం చదవాలి రోజు, క్యాలెండర్ మీద కాదు. దీని వలన మీరు నా శిష్యులని లోకము తెలుసుకున్ను. ఈ లోకమునకు మనము ఆయన శిష్యులమని బిడ్డలమని తెలియాలంటే మనము అనగా ఆ కుటుంబమునకు చెందిన వారము ఒకరినొకరు దేవుని ప్రేమను బట్టి ప్రేమించాలి. అది లాస్ట్ రైట్. కాబట్టి విశ్వాసం అన్న వైఖరి కలిగి, దేవుని పట్ల విశ్వాసం అన్న వైఖరి, ఇట్ వీ హ్యావ్ టు లెర్న్ టు డెవలప్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. రిమెంబర్ దట్, డెవలప్ ఎన్ యాటిట్యూడ్. దేవుని పట్ల నాకు ఉండే వైఖరిలో ఒక వైఖరి ఏంటో తెలుసా? అయ్యా నువ్వు ఉన్నావు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఇట్ ఈస్ వన్ థింగ్ టు సే గాడ్ క్యాన్, ఇట్ ఈస్ వన్ థింగ్ టు సే గాడ్ విల్, రైట్? అందరం అంటాం గాడ్ క్యాన్ అంటే ఏంటి, మా దేవుడు చేయగలడు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం అంటాం. కానీ కొన్ని పరిస్థితులు వచ్చేసరికి చేస్తాడంటారా అంటు. కానీ విశ్వాసం అన్నది ఏంటంటుందో తెలుసా? నా దేవుడు చేస్తాడు. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ క్యాన్ అండ్ గాడ్ విల్. అండ్ యువర్ ఫెయిత్ అండ్ మై ఫెయిత్ షుడ్ సే యెస్, మై గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్. Not my God can supply. He will supply all my needs according to the riches in glory. Devudu na prati avasaramu tana aishwaryamu choppuna aina naaku samakurchunu. Adi na vishwasam. Kabatti atuvanti chakkani vaikiri manam kaligi undali. Kani idela elaga nerchukuntam ee paatamu ante ఈ అనుదిన జీవితంలో దేవుడు మనకిచ్చే వివిధ అనుభవాలు వేరే లేదు. మనము ఏ మార్గంలోకి వచ్చాం, ఎంతమంది ఏంటి రక్షింపబడినప్పుడు, ఓఆర్ఆర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓఆర్ఆర్లో వెళ్ళిపోతే అసలు అని క్రూజ్ కంట్రోల్ వేసుకొని వెళ్ళిపోతావు అని అలాగే ఉన్నాం రక్షింపబడనప్పుడు. రక్షింపబడిన తర్వాత లింగంపల్లిలో ఆ చిన్న సందులో ఎక్స్యూవీ వేసుకొని వెళ్తున్నాం. ఎలాగుంటుంది, ఎవడెక్కడి నుంచి వచ్చి కొడతాడో అనో, ఇదవుతుందనో, రైట్? మనము ఇరుకు మార్గంలోకి వచ్చాం, రైట్? సో నౌ యు ఆర్ ఇన్ ఏ రాకీ రోడ్. ఇట్ విల్ టేక్ యూ అప్స్ అండ్ డౌన్స్. ఇమోషనల్గా మనం పైకి కిందకి వెళ్తూ ఉంటాం. దేర్ ఆర్ అపాయింట్మెంట్స్, దేర్ ఆర్ డిసప్పాయింట్మెంట్స్. వీటి ద్వారా మనము ఈ విశ్వాసమును కట్టుకుంటాం. రండి విశ్వాసం ఇచ్చేస్తాను ప్రార్థన చేసేస్తానంటే అట్ట రాదు, అది జరగని పని. దేవుడు మనలను పరీక్షిస్తూ అబ్రహాము విశ్వాసమునకు విశ్వాసులకు ఏంటయ్యాడు? ఆయన విశ్వాసమునకు ఆయన ఏంటి? తండ్రి. హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. వెళ్ళి ఆ ఒక్క జీవితం ధ్యానం చేయండి టైం దొరికినప్పుడు, ఆఫ్ ద మెనీ లైఫ్స్. ఎందుకంటే అందులో బోల్డ్ పేర్లు వస్తాయి, ఇంకా చాలామంది పేర్లు రాయడానికి టైం లేదంటాడు ఆయన హెబ్రీ 11లో. కానీ అబ్రహాము విశ్వాసమునకు తండ్రి ఎలాగయ్యాడు ఆయన? ఎలాగ? ఎందుకంటే అన్నిటికంటే అతి ఉన్నతమైన పరీక్షకు అతను గురి అయ్యాడు. మన జీవితంలో వచ్చే వివిధ పరీక్షల ద్వారా దేవుడు మన విశ్వాసమును కడతాడు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని గబగబా మనం కొన్ని విషయాలు చూద్దాం. క్లుప్తంగా మూడు ప్రాముఖ్యమైన విషయాలు, ఒక చిన్న సాదృశ్యం చెప్పేసి నేను ఆ మూడు విషయాలు మీకు చెప్తాను. ఆ మూడు విషయాలు ఏంటంటే మన విశ్వాసము యొక్క మూలము
లేక హూ ఇస్ ది హౌ డస్ ఫెయిత్ స్టార్ట్ లేకపోతే ద ఆరిజిన్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం యొక్క ప్రారంభం, రెండవది విశ్వాసం యొక్క పని ఎలా, హౌ డస్ ఫెయిత్ ఆపరేట్ ఇన్ మై లైఫ్, మూడవది వాట్ ఈస్ ది అవుట్కమ్ విశ్వాసం యొక్క ప్రతిఫలం. మూడు, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటి, విశ్వాసం ఎలా ప్రారంభమవుతుంది, రెండవది విశ్వాసం ఎలా పనిచేస్తుంది, మూడవది విశ్వాసం ద్వారా వచ్చే ప్రతిఫలము ఫలితము ఏంటి. రైట్, గబగబ. రోమా 8:17 అక్కడ మనం దేవుని యొక్క స్వాస్థ్యమని ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు కాబట్టి రోమా 8:17 మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. కాబట్టి మనం దేవుని వారసులము అంటే ఆయనకి చెందింది మనకి చెందాలి కదా. రైట్, అవునా కదా, ఎస్ నో, రైట్. మనం ఇప్పటికీ మన స్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎక్కువగా ఇంటి పేరు చాలా ప్రాముఖ్యం. కొంతమంది కార్ల మీద ఏం రాస్తారు, ఒట్టి ఇంటి పేరే రాస్తారు, ఎందుకో నాకు తెలియదు. రైట్, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రైడ్. ఇద్దరు కూతుర్లు పుట్టినా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎవరు కావాలి, ఎందుకు వారసు అబ్బా వాడు ఏం చేస్తున్నాడు నాకు తెలియదు. రైట్, బట్ వీ థింక్ వారసుడు అంటే ఎవరు, మనం ఇచ్చేది ఏం లేదు, హౌసింగ్ లోన్ అప్పు ఆడి మీదకి వెళ్తుంది మనం పోయాక, అదే మనం ఫైనల్గా ఇచ్చేది పిల్లలకి, ఎందుకంటే 20 సంవత్సరాలు లోన్ అది, అప్పటి వరకు ఉంటామని మనమే డిసైడ్ అయిపోతాం. 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఏం కష్టం అవుతుంటే 70 లక్షలు కోటి రూపాయలు కావాలి. ఎందుకు, ఇల్లండి, అసెట్ అండి, లయబిలిటీ. నేను ఫైనాన్స్ వాడిని, అది అసెట్ కాదు. ఎందుకు, దాని మీద లోన్ ఉంది. ఆ పేపర్లు ఎవరి చేతిలో ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి. ప్రతి నెల నువ్వు కట్టుకుంటున్నావు, కానీ నా ఇల్లు కట్టుకుంటున్నావు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అప్పు తీరేదాకా ఆ ఇల్లు నీది కాదు. ఈ లోపల నువ్వు పోతే ఎవడదో నాకు తెలియదు, అది స్టోరీ. కాబట్టి అన్నాను హాయిగా, ఈ రెంటెడ్ లైఫ్, రెంటెడ్ బట్టలు వేసుకొని రెంటెడ్ హౌస్లో ఉండి వెళ్ళిపోతే సుఖంగా ఉంటుంది ప్రాణం. కానీ ఎవ్వడు వెండు ఈ పాస్టర్ మాట, కట్నాలు తీసుకోకుండా పెళ్లి చేసుకోండి అంటే కుదరదు. అది ఇచ్చేవాడికి బాధ, తీసుకున్నవాడికి. అందుకనే నా దగ్గర సంబంధాల కోసం రాకండి అంటాను నేను, ఎందుకంటే నాకు కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ నేను అటు ఇటు తప్పను. కాబట్టి బయట చేసేసుకుంటారు వెళ్ళిపోయి. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీతిమంతుడు విశ్వాసమును బట్టి జీవించును. ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. దేవుని యొక్క వారసులము అంటే ఆయనకి చెందిందంతా నాది. ఇది ఏదో వాక్యం కాదు, కానీ అది నాకు కావాలి అంటే నేను హౌ కెన్ ఐ గెట్ దట్ ఇన్హెరిటెన్స్ దట్ గాడ్ ఈస్ టెలింగ్ మీ? ఐ కెన్ ఓన్లీ గెట్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసమును బట్టే నేను నా దేవుడికి దగ్గర ఉన్న సమస్తమును నేను నువ్వు పొందగలం. అది మనం గుర్తుంచుకోవాలి ప్రతిరోజు. లార్డ్, యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై ఫాదర్. నా తండ్రి, నా దేవుడు నీవు, కాబట్టి ప్రభు నీకు కలిగిందంతా నాదని నువ్వు చెప్పావు. అయ్యా, అది పొందడానికి కావాల్సిన విశ్వాసం నువ్వు నాకు ఇవ్వు. లివ్. దిస్ ఇస్ యాక్టివ్ ఫెయిత్ అన్నది ఈజ్ అన్ యాక్షన్ వర్డ్, ఇట్స్ ఎ వర్బ్. రైట్, వర్బ్ అంటే ఏంటి, క్రియ. రైట్, యాక్షన్ వర్డ్ ఇది. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. ఎలాగైతే మన ఫిజికల్ బాడీకి 5 సెన్సెస్ దేవుడు ఇచ్చాడో కదా, 5 సెన్సెస్ అంటారు కదండి, అవునా కదా, చూడటం, టచ్, వినటం, స్మెల్ చేయటం, దాని తర్వాత ఇంకటి టేస్ట్. రైట్, ఏంటి ఉన్నాయా 5? అయి బాబు, ఏంటండి కొత్త విషయాలు చెప్తున్నట్టు అలా చూస్తారు ఏంటండి, ఈ రోజు చేసేవి ఇవే, ఇదే పొద్దునే సాయంకాలం వరకు యూజ్ ఆల్ దీస్ 5 సెన్సెస్. కొంతమంది కొన్ని యూజ్ చేయరు, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక సెన్స్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది,
అదేంటో తెలుసా? నేనేమో అబ్బా ఫ్రంట్ సీటో లేం వింటున్నారు, ఆల్రెడీ గొరక వినిపిస్తుంది నాకు, రైట్? అబ్బా ఏం వింటున్నారు ఏం వింటున్నారు అనుకుంటా నేను, మొహం మీద స్మైల్, ఇదేంటి స్విచ్ ఆఫ్? ఎందుకంటే మన కంట్రోల్లో ఉంటుంది ఇది, ఇది టక్. ఈ ఎక్స్ప్రెషన్లు భలే ఉంటాయి, యాక్చువల్గా ఏంటి, ఏదో ఒక సినిమా డైలాగ్ ఏదో గుర్తొచ్చుంటుంది, రైట్? ఐ మీన్ బట్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆధ్యాత్మిక జీవితం నాకు దేవుడిచ్చిన సెన్స్ ఏంటో తెలుసా? ఫెయిత్. హల్లెలూయా. ఇది మర్చిపోవద్దు, విశ్వాసం అన్నది ప్రతి మనిషికి దేవుడిచ్చిన గంభీరమైన ఆధ్యాత్మిక జీవితం సంబంధించిన స్పర్శ. ఇది ప్రతి మనిషికి, ఎవడు నాకు విశ్వాసం లేదని అనడానికి వీళ్ళ, నాస్తికుడు కూడా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎందులో ఉన్నదన్నది ప్రాబ్లం. ఆ విశ్వాసం దేవుళ్ళో లేకపోతే ఇబ్బంది. ఎంతోమంది వారి నమ్మకం, వారి విశ్వాసం అనేక వాటిల్లో పెడుతున్నారు. వారి తలాంతుల్లో కావచ్చు, వారి సంపదలో కావచ్చు, వారి సామర్థ్యతలో కావచ్చు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. పీపుల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ సో మెనీ థింగ్స్ అండ్ సో మెనీ పీపుల్, బట్ వెరీ ఫ్యూ ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ద రియల్ గాడ్ అండ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. నిజమైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచగలిగాం. ఆ విశ్వాసం మరెవరో కాదు, ఆయనే ఇచ్చాడు. కాబట్టి ఇది ఒక ఏంటి, విశ్వాసం. మనం వేలి చూపుతో కాక విశ్వాసముతో నడిచదము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో రిమెంబర్, ఫెయిత్, ఫెయిత్ అంటే విశ్వాసం అంటే ఏదో ఒక మ్యాజిషియన్ చేతిలో ఏదో ఉంటుంది చూడండి, మ్యాజికల్ వాండ్ అంటారు, వ్యాండ్ అంటారు, వాటెవర్, రైట్? మంత్రదండం అయ్యి బాబాయ్ కదా, అది కాదు విశ్వాసం అంటే. ఇట పట్టుకొని తిప్పి తిప్పేది ఏదో, నో. లేకపోతే మనకున్న ఏదో ఒక ఆశో ఒక అక్కరో కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ విష్, ఇట్ ఈస్ నాట్ ఎ వాంట్. నో, ఫెయిత్, ప్లీజ్ రిమెంబర్, విశ్వాసం అన్నది, ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసం అన్నది ఒక నడక. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. దేవుడు దాంపత్య జీవితం దీవించి గర్భఫలం ఇవ్వగా పుట్టిన బిడ్డ నెమ్మది నెమ్మది ఎదుగుతూ ఎలాగా నిలబడి నడుస్తాడు, నడుస్తారు, రైట్? వి ఆల్ నో, రైట్? ఎలాగా నెమ్మదిగా పా కాసేపు అయిన తర్వాత ఫైనల్గా ఏదో పట్టుకుంటారు. కానీ మనం పక్కన ఉంటే ఎవరు, ఆ తండ్రో తల్లో చేయి పట్టుకొని నెమ్మదిగా నడిపిస్తారు. దాని తర్వాత వాళ్ళు పూర్తిగా స్థిరపడేదాకా ఎప్పుడైనా ఆ తల్లో తండ్రో ఆ బలమైన వారి చేతిని వారు ఆ బలహీనమైన చేతిని పట్టుకొని నడిపిస్తారు. రిమెంబర్ అ టాడ్లర్స్ వాక్. అలాగే మన విశ్వాసయాత్ర, మనం ఎప్పుడైతే మన జీవితాలు ఆయనకి సమర్పించామో దాని తదుపరి, అప్పుడే తిరిగి జన్మించావు. ఆధ్యాత్మికంగా నువ్వు చిన్న బిడ్డవి. కొంతమంది నెమ్మదిగా ఎదిగారు, ఇంకా కొంతమంది ఎదిగి స్థిరపడ్డారు, వాళ్ళు మిగతా వాళ్ళని బలపరుస్తున్నారు. కానీ గుర్తుంచుకో, ఆయన ఉన్నాడు నీ తండ్రిగా, కాబట్టి ఆయన చేయి నువ్వు పట్టుకుంటే నువ్వు చక్కగా బలంగా నిలబడి స్థిరంగా నడవచ్చు, రైట్? ఎందుకు, మన బిడ్డలు మన చేయి మనం మన బిడ్డల చేతులు మనం పట్టుకుంటే వాళ్ళు పడిపోవడానికి వీలు లేదు, రైట్? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి దయచేసి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అటు ఇటు తొలగిపోవద్దు. ఎందుకంటే సాతాను యొక్క పనల్లా ఏంటో తెలుసా, మనం దేవుని ప్రణాళిక నెరవేర్చకూడదు. ఒక భక్తుడు అన్నాడు, ఇఫ్ సాటన్ కెనాట్ మేక్ అస్ బ్యాడ్, హీ విల్ మేక్ అస్ బిజీ. నాకు బాగా నచ్చింది ఇది. ఈ తరం యొక్క ప్రాబ్లం నాట్ బ్యాడ్, అందరు మంచోళ్ళే, అందరు గుడికి వస్తున్నారు, కానీ బిజీ. రిమెంబర్, ఎందుకు మనం బిజీగా ఉంటే దేవుని పట్టించుకోవడానికి మనకు టైము ఉండదు. ఇఫ్ సాటన్ కెనాట్ మేక్ యూ బ్యాడ్, హీ విల్ డెఫినెట్లీ మేక్ యూ బిజీ, సో దట్ యు డోంట్ ఫాలో గాడ్. ఆయనని వెంబడించలేవు నువ్వు. కాబట్టి మనం ఈ మూడు విషయాలు, మనం అటు ఇటు తొలగిపోకుండా, మనం సైడ్ ట్రాక్ అవ్వకుండా, మనం ఏదో ఈ యాత్రలో మనం మధ్యలో ఆగిపోకుండా, మనము ఈ విశ్వాస యాత్రను కొనసాగించాలి అంటే, మన విశ్వాసమును మనం కట్టుకోవాలి అంటే, అది కేవలం సాధ్యమయ్యేది దేవుడు మన అనుదిన జీవితాలలో అనుమతించే వివిధ పరిస్థితులు. కొన్ని సంతోషకరమైన పరిస్థితులు,
కొన్ని దుఃఖమును కలిగించే పరిస్థితులు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే దట్ యు అండ్ ఐ విల్ బి ఏబుల్ టు బిల్డ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం ఆ రీతిగానే బలపడుతుంది. ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు మనం ఎదుగుతాం, వేరే ఏ రకంగానూ మనం ఎలగలేము. మొదటిది గబగబ, ఈ మూడు విషయాలలో మొదటిది విశ్వాసము ఎలా ప్రారంభమవుతుంది. మీకు కొంత కాంటెక్స్ట్ ఇచ్చేసాను. ద ఆరిజిన్ ఆఫ్ ఫెయిత్, ద ఫస్ట్ వన్. నిజమైన విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రోమీలకు రాసిన పత్రిక 12:3 రోమా 12 అనగానే మొదట వచ్చేది ఏంటో తెలుసా? మన దేహమును మనము సజీవ యాగముగా అర్పించాలి, రైట్? రోమా 12:3 తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే రైట్ ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను మీరు, విశ్వాసం అనున్నది, నిజమైన విశ్వాసం అనున్నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? దేవుని దగ్గర నుంచే. సింపుల్. The origin of faith is from God. దేవుని దగ్గర నుంచి. ఎందుకు ఇక్కడ ఏముంది? దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం. ఆయన ఒక్కొక్కరికి విశ్వాసమును ఇస్తున్నాడు, రైట్? అయితే నెక్స్ట్, దేవుడు ప్రతి ఒక్కరికి విశ్వాసం ఇచ్చాడు, కానీ ఆ విశ్వాసమును తిరిగి ఆయనలో పెట్టేది ఎంతమంది? ఎంతమంది అయితే ఇక్కడ మీకు దేవుడిచ్చిన విశ్వాసమును ఆయనలో, అనగా నిజమైన దేవునిలో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు, తండ్రి కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని యందు మీరు ఉంచారో ఇక్కడ ఎంతమంది అయితే, అట్టివారు నెక్స్ట్ విశ్వాసం యొక్క మూలమునకు వెళ్తారు. అదేంటో తెలుసా? ఇది దేవుని యొక్క వాక్యం. ద ఆరిజిన్ ఆఫ్ ఫెయిత్ ఇస్ ఫ్రమ్ గాడ్ అండ్ సెకండ్ ఈస్ ఇట్ ఈస్ త్రూ హిస్ వర్డ్, దేవుని యొక్క వాక్యం. అదే రోమీలకు రాసిన పత్రిక 10:11 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గురించిన మాటల వలన కలుగును. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, రైట్? విశ్వాసం అను చదివేశామా? రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. కాబట్టి ఇక్కడ ఒక మూడు విషయాలు చెప్తాను నేను. అంటే నీకు నాకు ప్రతి మనిషికి దేవుడు విశ్వాసం ఇచ్చాడు. అయితే ఆ విశ్వాసం నిజమైన దేవుని యందు సంపూర్ణంగా ఉంచు. అది ఫస్ట్ మెట్టు మనం కట్టుకోవాలి. అంటే ఎందుకు? మన ఆధ్యాత్మిక జీవితములకు మూలము పునాది ఏంటి? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్, ఫర్ ఎ బిలీవర్స్ లైఫ్. ఫెయిత్ ఈజ్ ద ఫౌండేషన్. సాతాను ఆ విశ్వాసమునే అటు ఇటు కదిలించాలన్న ప్రయత్నం. మన జీవితాల్లో వచ్చే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో సాతాను దేన్ని దెబ్బతీయాలనుకుంటాడు? నీకు నాకున్న దేవుని యందలి విశ్వాసం. అది ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసం కోల్పోతావో అయిపోయింది. ఎందుకంటే అదే హెచ్చరిక కదా బైబిల్లో యేసుప్రభువు, చివరి దినములలో అనేక మంది తమ విశ్వాసము నుంచి తొలగిపోతారు. యేసుప్రభువు అన్నారు, నేను తిరిగి వస్తే నిజమైన విశ్వాసము నేను కనుగొంటానా? చూడండి, అదే మనకి చాలా ఇంపార్టెంట్ కాషన్. నేను మనుషులలో విశ్వాసం కనుక్కుంటానా, ఉంటుందా? ఎందుకు ఆయన అంటున్నాడు, అబ్బో మనిషిలో నేను పెట్టిన విశ్వాసమును తీసేయాలన్న ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? సాతాను చేస్తున్నాడు. కాబట్టి మన ప్రార్థనల్లో అతి ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ హెల్ప్ మీ నెవర్ లూజ్ దట్ ఫెయిత్ ఇన్ యూ, నెవర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ గో త్రూ. నేను ఎటువంటి పరిస్థితులు ఉండమేళ్ళ, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అంట, ఒక ఈ అలైడ్ ఫోర్సెస్ అని ఉంటాయి, ఐ డోంట్ నో వాట్ ఆల్ కంట్రీస్ ఆర్ టు బిలాంగ్ టు దాట్, గూగుల్ చేయొచ్చు ఇప్పుడు కాదు కానీ. అయితే వాళ్ళు ఈ 2వ ప్రపంచ యుద్ధమును అయిపోయిన తర్వాత ఎంతో నాశనము, ఎంతో విపత్తు కలిగింది, ఎంతోమంది తమ తల్లిదండ్రులను కోల్పోయారు. కాబట్టి
అలాగ అనేక మంది అనాథ పిల్లలను, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరినీ వారు సమకూర్చారు. సమకూర్చి వారికి మంచి వసతులు కలుగజేసి చక్కని భోజనం అందించి వారిని మళ్ళీ రీహాబిలిటేట్ చేయాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. అయితే వాళ్ళకు విచిత్రమైన విషయం చూశారు. మంచి సౌకర్యాలు, మంచి సౌకర్యాలు, కావలసినంత భోజనం అదంతా ఇస్తున్నారు, కానీ అందులో చాలామంది పిల్లలు రాత్రులు సరిగ్గా పడుకునేవారు కాదంట. ఏం చేసినా దే జస్ట్ నెవర్ యూస్ టు స్లీప్. అంటే ఆ రెండో ప్రపంచ యుద్ధపు అదంతా వాళ్ళు ఆ పరిస్థితులు గుండా వారు వెళ్ళారు. అయితే ఒక దీని గురించి వారు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఒక రీసెర్చ్ గ్రూప్ ఏమన్నారంటే, ఒక పని చేయండి, మీరు పడుకునే ముందు పిల్లల చేతిలో ఒక రొట్టె ముక్క పెట్టండి, ప్రతి పిల్లల చేతిలో. ఆ రొట్టె ముక్కను పట్టుకొని పడుకోవాలని చెప్పాలి, తినకూడదు, ఇచ్చి చూడండి అలా. కాబట్టి నెక్స్ట్ డే రాత్రి వాళ్ళందరూ బెడ్స్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఒక బ్రెడ్ పీస్ ఇచ్చి, మీరు ఈ బ్రెడ్ పీస్ పట్టుకొని పడుకోండి, తినడానికి కాదు. విచిత్రం ఏంటో తెలుసా, అందరూ హాయిగా పడుకున్నారు. తర్వాత ఎందుకు ఇది జరిగిందని వారు పరిశోధన చేయగా, అంటే ఏంటంటే వాళ్ళకి కలిగిన ఆ అనుభవాన్ని బట్టి ఏంటంటే, ఈరోజు మనకి భోజనం ఉంది కానీ రేపటికి ఉండదేమో అన్న భయం. అంటే ఈరోజు తృప్తిగా తిన్నా కూడా రాత్రి వారు నిద్రపోయారు కాదంట, ఎందుకంటే రేపు ఏమీ జరుగుతుంది. కానీ చేతిలో ఆ రొట్టు ముక్కు ఉండేసరికి హాయిగా పడుకున్నాడు. హల్లెలూయా, దట్ ఈస్ వాట్ గాడ్ గివ్స్ యూ అండ్ మీ, ఫెయిత్ ఇన్ గాడ్. ఏమని క్లాప్ వద్దకులో ఏమండి, కనీసం ఇంకా బాగు, మీరు టిఫిన్ తిని రాలేదేమో కదా. ఐ మీన్ దట్ ఈస్ ఫెయిత్, దట్ ఈస్ వాట్ గాడ్ గివ్స్ మీ, అండ్ హీ వాంట్స్ టు బిల్డ్ దట్ ఫెయిత్ త్రూ హిస్ వర్డ్. కాబట్టి దేవుని వాక్యమును మొదట మనం వినాలి, రెండోది వాక్యమును మనం గణపరచాలి, మూడోది వాక్యమును మనం చేపట్టాలి. దానిని నేను వివరించట్లేదు, సింపుల్ వర్డ్స్. యు హియర్ గాడ్స్ వర్డ్, యు ఆనర్ గాడ్స్ వర్డ్, యు హోల్డ్ ఆన్ టు గాడ్స్ వర్డ్. ఆకాశమును భూమియు గతించిపోవును, నా మాటలు గతించు. హల్లెలూయా, నా మాటలు ఎప్పుడూ ఉంటాయి అంటున్నాడు. అంటే మనతో పాటు ఉన్నారు, ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు, ఈ ఉద్యోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన ఆరోగ్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన సంపద ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన బిడ్డలు మనతో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఐ మీన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బట్ దిస్ నోబడీ కెన్ టేక్ అవే ఫ్రమ్ అస్. మన నుంచి ఇది మట్టుకు ఎవరు తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు. ఇందులో జీవం ఉంది. విశ్వాసమునకు ప్రారంభము దేవుడే. అట్టి దేవుని యందు ఎవరైతే ఇంకా ఇక్కడ ఆయన యందు మీ విశ్వాసమును మీరు వ్యక్తపరచలేదో, మరొక్కసారి చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి ఆయనలో మీ సంపూర్ణమైన విశ్వాసమును ఉంచండి. పుట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, డోంట్ పుట్ ఇట్ ఇన్ ఎనీవేర్ ఎల్స్. మిగతావి ఎక్కడ పెట్టినా అవి స్థిరమైనవి కాదు. ఇది కాన్ఫిడెన్స్ అండి. ఫెయిత్ ఇస్ ఫర్ మీ ఇన్ టూ వర్డ్స్, వన్ ఇస్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్. కాన్ఫిడెన్స్ దట్ మై ఫౌండేషన్ ఇస్ ష్యూర్, నా యొక్క పునాది, మన జీవితపు పునాది దేవుని మీద ఉన్నది కాబట్టి ఇది మేము కదలని వారమన్నా కాన్ఫిడెన్సే విశ్వాసం అంతే. రెండవది, నాకు కనిపించకపోయినా దేవుడు కంట్రోల్లో ఉన్నాడు, అది కన్విక్షన్ అంతే. ద డే యూ రీచ్ హియర్ యూ కెనాట్ బి షేకెన్. నీ జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు కదలవు, ఎందుకంటే నా పునాది బ్రహ్మాండంగా ఉంది. అంటే మన చుట్టూ చుట్టూ పరిస్థితులన్నీ బాగుంటే ఓకేనండి, అప్పుడు నీకు విశ్వాసం అవసరం లే. కానీ వెన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇస్ ఫాలింగ్, తెలుసా, నువ్వు నేను ఎంతో ప్రేమతో ముడిపడి ఉన్న ఆ చక్కని పరిస్థితులు ఒకవేళ షేక్ అవుతున్నా, అవి కొంచెం అటు టైపు కొన్ని కూలిపోతుంటే మనకున్న విశ్వాసం మనలను స్థిరపరుస్తుంది. అది దట్ ఫౌండేషన్, దట్ ద ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని అందరు నీకు నాకున్న ఆ నమ్మకం బలంగా స్థిరంగా ఉంటే ఇవి కదులుతున్నా, ఈవెన్ ఇఫ్ మై వరల్డ్ ఇస్ ఫాలింగ్ అపార్ట్, ఐ సే లార్డ్ ఐ కాంట్ సీ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలియట్లేదు, నిజంగా తెలియదు, అసలు దీని ద్వారా ఏ మేలు బయటకు వస్తుంది, నువ్వు నీ వాక్యం చెప్తుంది కరెక్టే,
మేలు కొరకు సమస్తమును సమకూడి జరిగిస్తావని. బట్ ఐ కాంట్ సీ. బట్ ఇఫ్ యు హావ్ రియల్ ఫెయిత్ ఇన్ గాడ్, నిజమైన విశ్వాసము నీవు దేవుని అని, దట్ రియల్, ఆ నిజమైన విశ్వాసం నీకుంటే, యు విల్ బి కన్విన్స్డ్ దట్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ సీ, యు సే ఐ బిలీవ్ గాడ్. కనిపించావు శద్రక్ మేషకాబిలో బోల్డ్ మంది ఉన్నారు కదా బైబిల్లో, చక్కని సాదృశ్యాలు. ఆ మంట ఏడింతలు చేసేసారు, వేసేవాడు కూడా కాలిపోతాడు. అలా ఈ మంటలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించడానికి ఆయనకి సమర్థత ఉంది, క్లియర్ చేస్తారు. నాకు భలే నచ్చుతుంది అది. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్. అంటే రేపు పొద్దున ఒకవేళ వీడు కాలిపోతే చూసారా వీళ్ళు దేవుడు ఏం చేయలేదు అనకుండా ఉండాలని, దేవుడు నామకు అవగనత రాకూడదని అలా అది. అంటే మాకు కాన్ఫిడెన్స్ కన్విక్షన్ లేదని మీరు అనుకోబాకండి. మా దేవుడు ఇందులో నుంచి బయటకు తేయడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ తేకపోయినా మాకు నో ప్రాబ్లం, కానీ మేము మట్టుకు నమస్కారం చెయ్యము. అయ్యో బాబోయ్, దట్ ఈస్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్. అండ్ వేర్ ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. రెండవది దేవుని వాక్యం నుంచి. కానీ ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఇది ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవంతా థియరీ. ఇది ప్రాక్టికల్ ఏంటో తెలుసా? మనము ఈ దేవుడి నుంచి మనకు వస్తున్న విశ్వాసం, వినుట వలన వచ్చు విశ్వాసం మనము ఉపయోగించుకోవాలి. లేకపోతే ఇది ఉట్టి ఒక సబ్జెక్టే, ఒక లెసన్. ఇక్కడ ఇక్కడ బాగుంటుంది, ఈ ఒక అరగంట సేపు ఎంతో ఇక్కడ ఉన్నంత కారా బాగుందండి విశ్వాసం, నిజంగా భలే భలే అండి విశ్వాసం. ఏం లేదు, యు హ్యావ్ టు మేక్ ఎ చాయిస్, మేక్ ఎ చాయిస్ టు ప్లేస్ ఇట్ బ్యాక్ ఇన్ గాడ్, ఆర్ యూ విల్ మిస్ప్లేస్ ఇట్. ఇది కోల్పోకుండా ఉండాలి. కోల్పోవడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. అనుమానం వస్తే కోల్పోతావు, అపనమ్మకం వస్తే కోల్పోతావు, ఈ రీతిగా. కాబట్టి విశ్వాసపు ప్రారంభం అది. అబ్రహాము గురించిన వచనాలు బోల్డ్ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 4:20-21 వచనాలు ఒకసారి చూద్దాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, సమర్థుడని రూఢిగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అందుచేత అతనికి నీతిగా ఎంచబడెను, నీతిగా ఎంచబడెను. చూసారా? అంటే దేవుడు పర్టిక్యులర్స్ ఇవ్వల, మనకు తెలుసు ఆదికాండం 12 చూడడం అవసరం లేదు. ఆయన ఏ వివరాలు ఇవ్వల, కానీ నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళిపో, నీ సొంత ప్రాంతాన్ని వదిలేసే, మీవాళ్ళని వదిలేసే, అన్ని వదిలేసే అంటే తను వెళ్ళిపోయాడు. ఎలాగ? ఏంటి? పర్టిక్యులర్స్ లేకపోయినా, వివరాలు లేకపోయినా వెంబడించాడు. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు అంతే. ఆల్ దట్ అబ్రహాం వాంటెడ్ ఈజ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్, ఈవెన్ దో దేర్ ఆర్ నో పర్టిక్యులర్స్. వావ్! వివరాలు లేకపోయినా దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మి వెళ్ళాడు. అంటే అందుకనే అన్నాను, ఇట్స్ ఏ ఏంటి వర్బ్, ఫెయిత్, వాకింగ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్ కదా. కొంతమంది వాకింగ్ మెషిన్లు కొనుక్కున్నారు, అది అది వాకింగ్ కాదని నాకు తెలుసు. అంటే ఏమో ఓ మెషిన్ పట్టుకుంటే అడక్కడే ఉన్నాడు, కాల్ టిక్ 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 10 కిలోమీటర్లు నడిచానండి, ఏం నడిచేవాడు కూర్చొని టిక్ 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 అనేసి. ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ టెక్నాలజీ, ఐ డోంట్ నో. ఫర్ మీ వాకింగ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, ఒక తావు నుంచి ఇంకోనా. అది మనము విశ్వాసమును బట్టి నడుస్తూ ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలు యందు, దేవుని యొక్క శక్తి యందు మనకి నమ్మకం ఉండాలి. నేను ఇంకొక చిన్న మాట నేను చెప్తాను. అంటే ఇది నటించడం కాదు. పులే, ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితాల్లో కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అవి వాస్తవాలే, రైట్? అవి లేవనుకొని జీవించడం కాదు విశ్వాసం. అంటే ఈరోజు నాకు తినడానికి డబ్బులు లేవు, రైట్? దట్స్ ఏ రియల్ సిట్యువేషన్. నీకు విశ్వాసం ఉంది కదా, ఉందా లేదా అన్నాను అనుకోండి,
అంటే అది కాదు, ఐఎమ్ నాట్ అంటే దేవా ఈ సాయంకాలంకి తినడానికి మా దగ్గర ఏమీ లేదు, ఇది వాస్తవం, ఇది వాస్తవం, కానీ నువ్వు మా ప్రతి అక్కర తీరుస్తానని చెప్పావు. అయ్యా ఎలా తీరుస్తావో నాకు తెలియదు కానీ నేను కనిపెడతాను. ప్రాబ్లం ఏంటో తెలుసా, రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నేను అటు ఇటు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించలేకపోవటం. అది ఎందుకు మనం ఫెయిత్లో గ్రో అవ్వం, నేను ప్రాక్టికల్గా అంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనల్గా టూ ఆన్సర్స్ వచ్చినాయి నాకు. ఎందుకు మనం విశ్వాసం లేకపోవటం అన్నది కాదు ప్రాబ్లం, దేవుడు ఇస్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి మనిషికి ఆయన విశ్వాసం ఇస్తున్నాడు, కానీ ఎంతోమంది ఆయనలో పెట్టట్లేదు, పెట్టిన వారు కూడా అందులో స్థిరంగా ఉండట్లేదు, ఎదగట్లేదు. ఎందుకు అంటే రెండు కారణాలు కనిపించాయి. ఒకటేంటో తెలుసా, ఆయనకు సంపూర్ణమైన విధేయత చూపించి ఆయన చెప్పినట్టు చేయకపోవటం. రెండవ ప్రాబ్లం ఏంటంటే కనిపెట్టలేకపోవటం. ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్ అండి. పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు వెయిట్. ఇఫ్ యూ వాంట్ ఫెయిత్ టు ఆపరేట్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. మనం దేవుని మీద ఆధారపడాలి, ఆయన సమయం కోసం మనం కనిపెట్టాలి. ఇది చాలా ప్రాముఖ్యం. రెండో దానికి వెళ్ళిపోదాం గబగబా. విశ్వాసం యొక్క ఏం చూసాం మనం, ఏమండి చాలా చూసాం. విశ్వాసం ప్రారంభం ఏది అక్కడ, దేవుని దగ్గర నుంచి. విశ్వాసం నెక్స్ట్ కొనసాగేది దేవుని యొక్క వాక్యం. రోమా 12:3, రోమా 10:7, అవే మీకు ఆ రెండిటికి ఇచ్చిన వచనాలు. ఇప్పుడు కాదండి, ఇందాక ఇచ్చేసాను. రోమా 12:3, నెక్స్ట్ రోమా 10:17, రైట్. ఈ రెండు ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీరు చదువుకోండి. రెండవది ఏంటి, విశ్వాసం ఎలా పనిచేస్తుంది, ద ఆపరేషన్ ఆఫ్ ఫెయిత్. యాజ్ ఐ టోల్డ్ జస్ట్ బిఫోర్ దిస్ దట్ మనము అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రహస్యం ఏంటంటే ఆ తాళం చెవి. విశ్వాసం పనిచేయనట్టు ద కీ ఫర్ ఫెయిత్ టు వర్క్ ఇస్ వీ హ్యావ్ టు మేక్ ద చాయిస్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని అందు నేను నమ్ముతాను, మనుషులు ఎవరు ఏది చెప్పినా చెప్పకపోయినా నేను ఆయన యందు నా నమ్మిక ఉంచి ఆయన వాగ్దానాలు చేపట్టి ఆయన మాటలకు కట్టుబడి ఉంటాను. అలాగా మన విశ్వాసం పని చేస్తుంది. వేరేం లే, నువ్వు ఆ చాయిస్ ఈరోజు మొదలుకొని నువ్వు అనాలి, నేను నా దేవుని యందు ఆయన మాటల యందు సంపూర్ణమైన నమ్మిక కలిగి ఆయన చెప్పినది చేస్తాను. నీ విశ్వాసం పనిలోకి వచ్చేస్తుంది. Your faith will start operating because we have to activate. Oh, Bhakti Ranadu, you and I have to activate our faith. Activate ante telusa, start cheyatam. Elagaithe bandi konukunnaka key betto lathe aa push button nokkitene start avutadi. Bandi unte saripodu, right? Washing machine konukunte saripodu, aa machine lo button vesi మిగతా వేసి ఫైనల్గా అన్నీ వేసాక కొత్తకదే అంటే స్విచ్ చేయలేదే, రైట్? ఫైనల్గా స్విచ్ ఆన్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ యాక్టివేట్ ద గాడ్ గివెన్ ఫెయిత్. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం ఇది. దేవుని మాటలు వింటున్నావు, వినుట వల్ల విశ్వాసం వచ్చును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్ల ఇవన్నీ వచ్చేసినాయి, కానీ ఆ ఫెయిత్ యాక్షన్లోకి రావాలి. ఐ ఫెయిత్ షుడ్ ఆపరేట్ ఇన్ మై లైఫ్. హౌ? వెన్ ఐ చూస్ టు ట్రస్ట్ గాడ్. వెన్ ఐ చూస్ టు ట్రస్ట్ గాడ్. మోషే తన లైఫ్ ఎండ్కి వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు. యెహోషువా లాస్ట్లో అన్నాడు, నేను మీ ఎదుట జీవమును మరణమును ఉంచాను, మీరు జీవమును ఎంచుకొనండి. యెహోషువా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. మేము చాయిస్ చేసుకున్నాం, కానీ మన చాయిస్ ఏంటి? కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసమును నువ్వు ఆ విశ్వాసమును క్రియలో పెట్టాలి. యూ అండ్ ఐ షుడ్ చూస్ టు యాక్ట్
ఆన్ అవర్ ఫెయిత్, ద ఫెయిత్ దట్ గాడ్ గేవ్. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం బట్టి నువ్వు యాక్ట్. రెండవది అనుదిన ప్రాక్టికల్ చెప్తున్నా హౌ ఫెయిత్ ఆఫర్. అనుదినము మన జీవితంలో వస్తున్న పరిస్థితులను మనము ఎదుర్కోవాలి, పారిపోకూడదు. ఓన్లీ దెన్ ఫెయిత్ విల్ డెవలప్ అండ్ ఇట్ విల్ వర్క్. లర్న్ టు ఫేత్ ద ట్రూత్స్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. ఇందాక నేను చెప్పినట్టు ఎందుకో తెలుసా, నిజమైన విశ్వాసం అన్నది నిజమైన ప్రపంచంలో పెరుగుతుంది. మనకున్న ప్రపంచం, నా ఉద్యోగంలో ఉన్న కష్టం అనుకుందాం, లేకపోతే ఇంట్లో పనుల్లో ఉన్న కష్టం, మిగతా కొన్ని ఆర్థిక ఇబ్బందులు, దిస్ ఇస్ ఆల్ రియల్ వరల్డ్. యువర్ వరల్డ్ ఇస్ డిఫరెంట్, మై వరల్డ్ ఇస్ డిఫరెంట్. నీకున్న ఈ ప్రాబ్లమ్స్ వేరే, నాకున్న ప్రాబ్లమ్స్ వేరే. ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కాదు, రైట్? ఏదో ప్రాబ్లమ్స్, స్మాల్, మీడియం, లార్జ్, ఫ్యామిలీ సైజ్, రైట్? ఆల్ సైజెస్, దేర్ ఆర్ ప్రాబ్లమ్. దట్ ఈస్ మై వరల్డ్. అది నా ప్రపంచం. రేపు పొద్దున్న లెగిస్తే నేను ఇందులోకే వెళ్ళాలి, రైట్? కానీ దాని నుంచి నువ్వు పారిపోతే నీ విశ్వాసం పని చేయదు. లార్డ్, దీస్ ఆర్ మై రియల్ సిట్యువేషన్స్, ఇది నా నిజ పరిస్థితి. ఒక టర్మ్ అయిపోయింది, నెక్స్ట్ టర్మ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, లేకపోతే ప్రొవిజన్స్కి లేదు, లేకపోతే ఈ మా కంపెనీ ఫైనాన్షియల్గా బాగాలేదు, వాళ్ళు కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. మరి నేను బాగానే పనిచేస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగం, కానీ ఇలాంటి పరిస్థితులు నేను ఉన్నాను. నిన్నటి వరకు అంతా హెల్త్ బాగానే ఉంది, ఏదో సరదాగా హెల్త్ చెకప్కి వెళ్ళాను, అందులో ఏదో ప్రాబ్లం వచ్చిందని రిపోర్ట్ చెప్తుంది. దట్ ఈస్, దీస్ ఆర్ రియల్ సిట్యువేషన్స్ ఇన్ యువర్ రియల్ వరల్డ్. నీ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిది, అది నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎదుర్కోవాలి. ఎలాగ ఎదుర్కొంటావు? చెప్పు ప్రభు, నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి, నీ వాక్యం చెప్తున్న మాటలను బట్టి, నువ్వు నాకు ఇచ్చే వాగ్దానం, ప్రభు నేను దీని నుంచి వెళ్ళిపోను, ఈ పరిస్థితిని నేను ఎదుర్కోవాల్సిందే, నువ్వు నాకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, నిబ్బరమును ధైర్యమును ఇచ్చే ఆత్మను ఇచ్చావు, కాబట్టి లార్డ్ ఐ విల్ మూవ్ ఆన్. ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ ఫెయిత్ ఇస్ బౌండ్ టు గ్రో. నీ విశ్వాసం ఎదగక తప్పదు, ఎందుకంటే నీ పరిస్థితులను నువ్వు ఎదుర్కొన్నావు. మూడవది, ఈ విశ్వాసం పనిచేసే దాంట్లో ముందు ఈ విశ్వాసమును నువ్వు క్రియారూపకం దాల్చి అది పనిచేయని ఉంటుంది. యు యాక్ట్ ఆన్ యువర్ ఫెయిత్, దెన్ యు ఫేస్ యువర్ సిట్యువేషన్ ఎవ్రీడే. మూడవది, యు ఫీడ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం నువ్వు నేను ఏం చేయాలి? పోషించాలి, లేకపోతే విశ్వాసం చచ్చిపోద్ది. ఏమోనండి, ఎలాగ పోషిస్తావు? ఎలా పోషిస్తావు? ప్రార్థన, వాక్య పఠన, దేవుని గురించిన సత్యాలను జ్ఞాపకం చేసుకోవటం, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అది రెండవది. మూడవది, విశ్వాసం యొక్క ప్రతిఫలం. యాకోబు పత్రిక 2:14 నుంచి మీరు చదివితే అక్కడ విశ్వాసపు ప్రతిఫలం మనకు కనిపిస్తుంది. హెబ్రీ తర్వాత యాకోబు పత్రిక. నా సహోదరులారా, 2:14 నుంచి చదవబడుతుందండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ఓకే. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లెక్క ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలికాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము, 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. టూ ఫెయిత్స్ అండి. మనము రక్షింపబడింది ఎలాగా? విశ్వాసమును బట్టి, దేవుని కృప. ఇది బేసిక్. దేవుని కృపను బట్టి, మనకు ఆ దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి మనం రక్షింపబడ్డాం. అయితే ఈ విశ్వాసము పనిచేస్తా ఉంటే దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఇస్ సర్వింగ్ ఫెయిత్. దేర్ ఇస్ సేవింగ్ ఫెయిత్, దేర్ ఇస్ సర్వింగ్ ఫెయిత్. అంటే మనకు
దేవుడిచ్చిన విశ్వాసం మనము ఇతరులకు సేవ చేస్తూ ఈ విశ్వాసం యొక్క ప్రతిఫలమును ఇతరులకు మనము ఏం చేస్తాం, అందిస్తాము. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా, యాజ్ యు సర్వ్ అదర్స్ యువర్ ఫెయిత్ విల్ సీ ద రిజల్ట్. ఏ జీవితమైనా మీరు తీసుకోండి, అబ్రహాము కానీ, మోషే కానీ, యోసేపు కానీ, యాకోబు కానీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇంగ్లీష్లో ఇది బాగుంటుంది ఒక ఆయన, స్పిరిచువల్ యాక్షన్ విల్ గివ్ యూ స్పిరిచువల్ ట్రాక్షన్ అన్నాడు. ట్రాక్షన్ అంటే ఏంటో తెలుసా, ఇట్లా కొంచెం ముందుకి వెళ్ళటం. మన ఆధ్యాత్మిక జీవితం ముందంజ వెయ్యాలి అంటే మనము క్రియలు చెయ్యాలి. ఉట్టి క్రియలు మనకి ఏమీ తీసుకొని రావు. ఓన్లీ వర్క్స్ ఏం కాదు, బట్ ఫెయిత్ విల్ ఆల్వేస్ డూ సమ్ వర్క్. విశ్వాసం. అందుకనే ఆ 11వ అధ్యాయం హోంవర్క్, హెబ్రీ 11, ఏబేలు, హనోకు, అబ్రహాము, మోషే వీళ్ళందరి పేర్లు వస్తాయి. అక్కడ ఒకటే మాట హెబ్రీ రాసిన పత్రికలో కామన్ వర్డ్ ఏంటో తెలుసా, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. వీళ్ళు ఎవ్వడు ఖాళీగా లేడు. విశ్వాసమును బట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. మరి నువ్వు నేనేం చేస్తున్నావు? దేవుడు మన విశ్వాసమును పెంచాలి, దానిని కట్టాలి అని ఆయన ఆశపడుతున్నాడు. కానీ అట్టి విశ్వాసమును మనం కట్టుకోవాలి అంటే, ఈరోజు విశ్వాసం గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, కానీ మన అనుదిన జీవితంలో మన పరిస్థితులు వాస్తవాలే. కానీ ఆ నిజమైన ఆ పరిస్థితులను నువ్వు నేను సంతోషంగా ఏంటి ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎందుకు? మన దేవుడు తప్పకుండా ఆ పరిస్థితులైనా మారుస్తాడు, లేకపోతే ఆ పరిస్థితులు గుండా ఆయన మనల్ని అవతలికి తీసుకొని వెళ్తాడు. ఆయన మధ్యలో ముంచేసేవాడు కాడు. జస్ట్ కీప్ దిస్ వన్ ట్రూత్, హీ మే టేక్అవుట్ దట్ సిట్యువేషన్. అద్భుతమైన రీతిగా ఆయన జస్ట్ అందులో అది లేకుండా మార్చేయగలడు. ఇవాళ రిపోర్ట్స్లో ఏ పాజిటివ్ వచ్చింది, టుమారో ఆఫ్టర్ వన్ వీక్ యూ గో అండ్ ఏం లేదండి అనొచ్చు. లేకపోతే ఆ రిపోర్ట్ మారదు, కానీ నిన్ను మార్చాడు దాన్ని ఎదుర్కొని. కానీ అవతలికి వెళ్తాం అనమాట. ఏంటి తెలుసా, ఈ పరిస్థితులు కూడా దేవుడు తీసుకుని వెళ్ళాడండి. మేము ఇప్పుడు మరింత విశ్వాసంలో బలపడ్డాం, స్థిరపడ్డాం. అప్పుడు ఏం చేస్తారు మీరు అలాంటి పరిస్థితులు ఎవరైనా ఎదుర్కొంటుంటే వారి దగ్గరికి మీరు వెళ్తారు. ఎందుకంటే మీకు దేవుడిచ్చిన ఫెయిత్ని బట్టి మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీరు ఉండలేరు. దట్ ఈస్ వాట్ ఈస్ రియల్ సేవింగ్ ఫెయిత్. ఇట్ విల్ సర్వ్. నువ్వు అది రుచి చూసావు, నువ్వు అంటావు ఏమండి ఇలాంటి పరిస్థితులు కూడా మేము వెళ్ళాం, కాబట్టి మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆయన ఏదో ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. అలాగండి, లేకపోతే ఈ జీవితం అయిపోద్ది. విశ్వాసం ప్రారంభమయ్యేది దేవుని దగ్గర, విశ్వాసం పనిచేసేది మనం దాన్ని పనిచేయనిచ్చినప్పుడు. విశ్వాసం యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా, ఈ విశ్వాసం ద్వారా మనం ఇతరులకు సేవ చేయటం, వారికి సహాయం చేయటం. మనం చేయగలిగింది మనం ఇతరుల కోసం చేయటం. ఆ రీతిగా దేవుడు మన విశ్వాసమును కడతాడు. దేవుని యందలి సంపూర్ణమైన నమ్మకము ఆయన ఆ పునాది స్థిరమైన పునాదని. రెండవది, నాకు కనిపించకపోయినా నా దేవుడు నిరంతరము పనిచేస్తున్నాడు, అది ఏదైనా సరే నా మేలు కోసం పనిచేస్తున్నాడు అన్న గంభీరమైన ఒప్పుగోలు. ఇట్ ఈస్ కాన్ఫిడెన్స్ అండ్ దెన్ కన్విక్షన్ దట్ మై గాడ్ ఈజ్ అట్ వర్క్ అండ్ ఐ విల్ కీప్ వాకింగ్, నేను నడుస్తాను ఆయనతో పాటు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ, కేవలం ఇదేదో ఒక 1:40 మన మనసులకు నెమ్మది కలిగించేవి మాటలను మట్టుకే కాదు అండి, మనలో నిజమైన విశ్వాసమును తీసుకొని వచ్చే మాటలు ఇవి. కానీ దేవుడు మనకిస్తున్న ఆ చక్కని నమ్మకము మనము తిరిగి ఆయనలో పెడుతున్నామా లేదా ఒకసారి పరిశీలించుకోండి.
ఆయనలో ఈ నమ్మకాన్ని ఉంచిన వారు మరి ఎంతమంది అట్టి విశ్వాసములో ముందంజ వేస్తున్నారు? దేవునితో సరిచేసుకోండి, దేవుని సహాయాన్ని కోరండి. చెప్పండి, దేవా, నా అనుదిన పరిస్థితులను నేను నీ అందలి నమ్మకాన్ని బట్టి ఎదుర్కొంటాను, నీవిచ్చిన వాగ్దానాలు నేను చేపడతాను, నీవు చెప్పిన మాటలకు నేను లోబడతాను. అబ్రహాము లోతు ఇద్దరు బయలుదేరారండి, కానీ అబ్రహాము దేవుని యందు విశ్వసించగలిగాడు, లోతు దేవుని యందలి విశ్వాసమును తాను అంతగా విశ్వసించలేకపోయాడు. Abraham had faith, but Lot had fear. Both were on the same journey. వారిద్దరు కలిసి బయలుదేరారు, కానీ ఒకరు దేవుని నమ్మారు, మరొకరు దేవుని నమ్మలేకపోయారు. మరి మీరు ఎలాగున్నారు? ఎవరికైనా ప్రత్యేకమైన ప్రార్థన కావాలంటే మీ స్థలాల్లో మీరు నిలబడచ్చు. మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగినా, ఈరోజు అయినా, ఎగ్జామ్స్ కోసం ప్రేయర్ కావాలన్నా, జాబ్స్ కోసం ప్రేయర్ కావాలన్నా, వాటెవర్ మీ 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 అవసరత ఏదైనప్పటికీ మీ స్థలాల్లో మీరు నిలబడచ్చు. మా దయగల దేవ, పరిశుద్ధుడా, ప్రత్యేకంగా నాయన తమ జీవితాల్లో ఉన్న వివిధ అవసరతలు బట్టి మీ సహాయాన్ని కోరుతూ, మీ సమకూర్పును కోరుతూ, మీ యొక్క కార్యం వారి జీవితంలో జరగాలన్న ఆశతో ఈ ప్రార్థనలో ఏకీభవించుచుండగా నాయన వారి అక్కర్లు, వారి సమస్యలు, వారి కొరత, అది కష్టము, కన్నీరు ఎలాంటిదో నాకు తెలియదు, కానీ చూచుచున్న దేవుడు మీరు నాయన వారి పక్షాన విజ్ఞాపన చేయుచుండగా మీ అందరి విశ్వాసములో వారు స్థిరపడలాగున, బలపడలాగున నాయన మరి మీ యొక్క మాటలకు వారు విధేయత చూపించి మీరిచ్చిన వాగ్దానాలు వారు చేపట్టి మీరు చేయగలరు అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. అనేకమైన దీవెనకరపు దయా సంవత్సరపు కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.